నమస్తే, వెల్కమ్ టు రేసు గుర్రాలు. చంద్రబాబు కోట కుప్పంలో ఏంటి పరిస్థితి? వైనాట్ 175 అంటూ పెద్ద టార్గెట్ పెట్టుకున్న వైసీపీ 175వ నెంబర్ నియోజకవర్గమైన కుప్పంపై ఎలాంటి స్కెచ్లు వేస్తోంది? చంద్రబాబు కోటను బద్దలు కొట్టడం సాధ్యమా? గత 4 దశాబ్దాలుగా పసుపు జెండా తప్ప మరో జెండా ఎజెండా ఎరుగని కుప్పం ఓటర్లు అధికార పార్టీ గాలానికి చిక్కుతారా? చంద్రబాబుకే మరోసారి జై కొడతారా? కుప్పంలో కనిపించబోయే సీన్ ఏంటి? లక్ష ఓట్ల మెజారిటీయే బాబు టార్గెట్. బాబుకు జలక్ ఇవ్వాలన్నదే వైసీపీ వ్యూహం. చంద్రబాబు కోట ఎంత స్ట్రాంగ్? కుప్పం తెలుగుదేశం పార్టీ కంచుకోట, పార్టీ అధినేత చంద్రబాబుకు పెట్టని కోట. శత్రు దుర్భేద్యంగా చంద్రబాబు నిర్మించుకున్న కుప్పంలో ఈసారి అసెంబ్లీ ఫైట్ తీవ్ర ఉత్కంఠగా మారుతోంది. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఇంతవరకు పసుపు జెండా తప్ప మరో జెండా ఎరుగరు కుప్పం ఓటర్లు. కుప్పం ఎమ్మెల్యేగా ఉంటూనే 3 సార్లు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు చంద్రబాబు. 1989లో కుప్పంలో అడుగుపెట్టిన చంద్రబాబు ఇప్పటి వరకు 7 సార్లు వరుసగా గెలుస్తూనే వస్తున్నారు. ఇప్పుడు 8వ సారి కుప్పంలో పోటీ చేయనున్నారు చంద్రబాబు. ఈసారి భారీ టార్గెట్ నే పెట్టుకున్నారు. 100,000 ఓట్ల మెజారిటీతో గెలిచి 4వ సారి సీఎం అవ్వాలన్నది చంద్రబాబు పంతం. ఇక వైసీపీ కూడా కుప్పంపై భారీ ప్రణాళిక రచిస్తోంది. కుప్పంలో చంద్రబాబును అష్టదిగ్బంధం చేసి అటు రాష్ట్రంలో అధికారం సాధించడమే కాకుండా కుప్పంలో తొలిసారి జెండా ఎగరేయాలని బలంగా కోరుకుంటోంది. యువనేత ఎమ్మెల్సీ భరత్ ను రంగంలోకి దింపింది. గత 2 ఎన్నికల్లో ఎమ్మెల్సీ భరత్ తండ్రి రిటైర్డ్ ఐఏఎస్ చంద్రమౌళి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్సీ భరత్ టీడీపీ అధినేతకు సవాల్ విసురుతున్నారు. కుప్పానికి ఒక న్యూ విజన్ అనేది ఒకటి అవసరం. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు 2040 2020 అనేటటువంటి విజన్లు అన్ని పక్కన పెట్టి ఇక్కడ ఉండేటటువంటి యువతకి, ఇక్కడ ఉండేటటువంటి ప్రజలకి ఏది అవసరం అనేటటువంటిది మనం కొత్తగా కొత్త తరుణంలో చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రాబోయేటటువంటి కాలంలో మేము తీసుకోబోతున్న నినాదం కుప్పానికి తగినటువంటి వాటర్ రిసోర్సెస్ ని క్రియేట్ చేయాలనేది. ఇది రాజశేఖర్ రెడ్డి గారి టైం నుంచి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని కంప్లీట్ గా నమ్ముతా ఉన్నారు. చిత్తూరు జిల్లాకు శివారున కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులకు దగ్గరగా ఉండే నియోజకవర్గం కుప్పం. అందుకే ఈ నియోజకవర్గంలో 3 రాష్ట్రాల సంస్కృతులు సమ్మిళితంగా కనిపిస్తాయి. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రానికి అతి దగ్గరగా ఉండే ఈ ప్రాంతం ఒకప్పుడు అభివృద్ధికి ఎంతో దూరంగా ఉండేది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కుప్పం ఆ పార్టీకి కంచుకోటగా మారింది. 1983 1985లో రంగస్వామి నాయుడు వరుసగా 2 సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. కాగా తన సొంత ఊరు చంద్రగిరి నుంచి 1978లో కాంగ్రెస్ పార్టీ తరపున తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన చంద్రబాబు 1989లో కుప్పం నియోజకవర్గానికి మారారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వరుసగా 7 సార్లు కుప్పం నుంచి గెలుస్తూ వచ్చారు చంద్రబాబు. 3 దశాబ్దాలుగా కుప్పం ప్రజలు ఆయనను ఆదరిస్తున్నారు. 7 సార్లు ఎన్నికల్లో గెలిపించారు, 35 ఏళ్ళైంది. మళ్ళా రెన్యూలకు వచ్చాయి. ఇప్పుడు మళ్ళా గెలిపించమని కోరుకోవడానికి, ఆ గెలిపించే ముందు మీ ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడి నుంచి బయట పోవడానికి. కుప్పం, రామకుప్పం, గుడుపల్లి, శాంతిపురం మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. మొత్తం 4 లక్షలకు పైగా జనాభా, సుమారు 2,20,000 ఓటర్లు ఉన్నారు. వ్యవసాయం ఇక్కడి వారి ప్రధాన వృత్తి కాగా నియోజకవర్గంలో సహజ వనరులు కూడా ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి. ఇక కర్ణాటక రాజధాని బెంగళూరుకు అతి సమీపంలో ఉండడంతో యువత ఉపాధి కోసం బెంగళూరుపైనే ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు. కుప్పంలో సామాజిక సమీకరణాల విషయానికి వస్తే ఇక్కడ బీసీల్లోని వన్యకుల క్షత్రియ సామాజిక వర్గం ఓటింగ్ ఎక్కువ. దాదాపు 65,000 నుంచి 70,000 ఓట్లు ఈ సామాజిక వర్గానివే ఉన్నాయి. ఇక ప్రత్యర్థి ఎవరైనా చంద్రబాబుదే ఇక్కడ పై చేయిగా వస్తోంది. వైసీపీకి ముందు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చంద్రబాబుకు గట్టి పోటీ ఇచ్చేవారు. సుబ్రహ్మణ్యం రెడ్డి అనే కాంగ్రెస్ నేత 15 ఏళ్ల పాటు చంద్రబాబును ఢీ కొట్టారు.
2014లో వైసీపీ సీన్లోకి రావడంతో చంద్రబాబుకు ప్రత్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి తెరపైకి వచ్చారు. 2014-2019 ఎన్నికల్లో పోటీ చేసిన చంద్రమౌళికి అపజయమే ఎదురైంది. వన్నెకుల సామాజిక వర్గానికి చెందిన చంద్రమౌళి చంద్రబాబు మెజారిటీని తగ్గించడంలో సక్సెస్ అయ్యారు. వాస్తవానికి చంద్రబాబు మెజారిటీ ప్రతి ఎన్నికకు తగ్గుతూ వస్తోంది, కానీ విజయం మాత్రం బాబునే వరిస్తోంది. 1989 ఎన్నికల్లో చంద్రబాబుకు అత్యల్పంగా 6,918 ఓట్ల మెజారిటీ దక్కగా 1999 ఎన్నికల్లో అత్యధికంగా 65,687 ఓట్ల మెజారిటీ దక్కింది. ఇక ఆ తర్వాత క్రమంగా చంద్రబాబు మెజారిటీ తగ్గుతూ గత ఎన్నికల్లో 30,000 వచ్చింది. అయితే ఈసారి 100,000 ఓట్ల మెజారిటీ తెచ్చుకోవాలని టార్గెట్ పెట్టారు చంద్రబాబు. ఇంటింటికి వెళ్ళండి, ఒక లక్ష్యం పెట్టుకున్నాం. నేను పెట్ల కుప్పలో ఉండే మీరే పెట్టుకున్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో మనందరి లక్ష్యం 100,000 మెజారిటీ. 100,000 మెజారిటీయే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోవాలి. చంద్రబాబు విజయ పరంపరకు బ్రేక్ పడకపోయినా వైసీపీ ఆవిర్భావం తర్వాత కుప్పంలో బాబు ఆధిపత్యానికి చెక్ చెప్పే పరిస్థితికి ఎదిగింది వైసీపీ. 2014లో చంద్రబాబుకు ప్రత్యర్థిగా పోటీ చేసిన చంద్రమౌళి 55,000 ఓట్లు సాధించారు. గత ఎన్నికల్లో సుమారు 70,000 ఓట్లు కొల్లగొట్టారు. గత 35 ఏళ్లలో చంద్రబాబుకు ప్రత్యర్థులుగా పోటీ చేసిన ఏ ఒక్కరికి 50,000 ఓట్లు రాలేదు. ఆ రికార్డును బద్దలు కొట్టిన చంద్రమౌళి 50,000 ఓట్ల మైలురాయిని దాటడమే కాకుండా బాబు మెజారిటీని భారీగా తగ్గించడంలో ప్రధాన భూమిక పోషించారు. అయితే గత ఎన్నికల తర్వాత అనారోగ్యంతో చంద్రమౌళి మరణించడంతో ఇప్పుడు ఆయన కుమారుడు భరత్ ను రంగంలోకి దింపింది వైసీపీ. కుప్పం ఇన్ఛార్జ్ బాధ్యతలతో పాటు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి నైతిక మద్దతు అందిస్తోంది. నాకు ఓటు వేయమని ఈరోజు నేను ప్రతి ఇంటి దగ్గరకు వెళ్లి అడుగుతా ఉన్నాను. నేను ఒకటే ఒక హామీ ఇవ్వగలుగుతాను, ఏంటంటే మా నాయకుడు చెప్పినటువంటి ప్రతి ఒక్క పథకం కూడా, ప్రతి ఒక్క వెల్ఫేర్ స్కీమ్ కూడా అర్హుడైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తీసుకొని వెళ్లేటటువంటి శక్తి సామర్థ్యాలు మా దగ్గర ఉన్నాయి. అయితే కుప్పంలో చంద్రబాబును ఓడించడం అంత ఈజీ కాదనే విశ్లేషణలు ఉన్నాయి. ఒకప్పుడు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండే కుప్పంలో ఇప్పుడు ఎంతో మార్పు కనిపిస్తోంది. కుప్పం అభివృద్ధిలో అడుగడుగున చంద్రబాబు మార్క్ కనిపిస్తోంది. ఇదివరకు ఏడాదికి 1 లేదా 2 సార్లు మాత్రమే చంద్రబాబు కుప్పం వెళ్లేవారు. గత 7.5 కాలంగా 3 నెలలకు 1 సారి చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తున్నారు. సొంత ఇంటి నిర్మాణానికి పూనుకున్నారు. కుప్పం గ్రామస్థాయి నేతలతోనూ చంద్రబాబుకు నేరుగా సంబంధాలున్నాయి. వారిని పేరు పెట్టి పిలిచేంత సాన్నిహిత్యం ఉంది. కుప్పం ప్రజలు కూడా చంద్రబాబును తమ వాడిగానే భావిస్తూ ఉంటారు. కుప్పంకు ఎప్పుడు వచ్చినా తాను ఫుల్ రీఛార్జ్ అవుతాను అని చంద్రబాబు నాయుడు చెప్పుకుంటారు. ఎక్కడికి పోయినా ఇంత ఆనందం ఉండదు, కుప్పానికి వస్తే మాత్రం నాకు ఫుల్ జోష్ ఉంటుంది, చాలా ఆనందం ఉంటుంది. దానికి దానికి ఉదాహరణ ఏంటంటే మీ మంచి మనసులు, రెండోది నా మీద ఉండే అభిమానం, నిస్వార్థంగా ఆలోచించే మనస్తత్వం. అందుకే నేను కుప్పానికి వచ్చినప్పుడు ఫుల్గా ఛార్జ్ అయ్యి మళ్ళా వెళ్తాను వేరే ప్రాంతానికి. మొత్తానికి కుప్పంలో ఈసారి పోటీ ఆసక్తికరంగా మారింది. బాబు టార్గెట్ పెట్టుకున్న 100,000 ఓట్ల మెజారిటీ సాధిస్తారా, లేక గత 2 ఎన్నికల్లోనూ గట్టి పోటీనిచ్చిన వైసీపీ ఈసారి మరింత పట్టు బిగిస్తుందా అనేది ఉత్కంఠ రేపుతోంది.